జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ను పరిశీలించి కోచింగ్ అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్ రైడింగ్ ప్యాడ్స్ అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల భర్తీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైద్య శాఖలు 13,000 ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. 1000 గురుకుల ఏర్పాట్ల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ పద్ధతిలో దాదాపు 30,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టామని అన్నారు. విద్యుత్ శాఖలో 24,000 మంది రెగ్యులరైజ్ చేశామని, 12,600 గ్రామ పంచాయతీలకు 9,000 మందికి నూతన పంచాయతీ సెక్రటరీల నియామకం చేసి వేతనాన్ని 15,000 నుండి 29,000 పెంచినట్లు, హోంగార్డులకు 18,000 చేశామని, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు దేశంలో ఎక్కడలేని విధంగా చెల్లిస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లకు 2,000 ఇచ్చి బియ్యం పంపిణీ చేశామని అన్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ను ఐటీ రంగంలో అగ్రగామిగా మార్చి దాదాపు 12 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు జిల్లా బీసీ సంక్షేమ శాఖ సాయిబాబా, కౌన్సిలర్లు, ఫోరం జిల్లా అధ్యక్షులు పంబాల రాము, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, విద్యార్థి విభాగం నాయకులు ఆరిఫ్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుకే చెప్తున్నా వాట్సాప్ గ్రూప్ మీరు వేసుకొని పొద్దుకలు పొందగానే నేను ఎక్కడ పడుతున్నాను వినరా, నేను అందరూ ఒక నెంబర్ తీసుకోవాలి. ఇద్దరు కూడా నా పుస్తకం అటెండెన్స్ 80% ఉన్న వాళ్ళందరికీ ఇమ్మీడియట్ ఇచ్చాను. 80% ఉన్న వాళ్ళందరికీ వీలైతే ఈ రోజే ఇచ్చేయండి. ఇది స్టార్ట్ చేసిన రోజే మనం 15 రోజులు మాటిచ్చాం కదా, 15 రోజులకు ఇస్తామని పాటించాం. ఈ నెల రోజులు అయింది, నెల రోజుల పుస్తకం లేదా ఎంతో సమంజసం. నేను ఊరికే ఇంటర్వ్యూ కావద్దని నేను రాలేదు. నాకు ఇస్తానా లేట్ అయినా క్షమించాలి. ఒక్కరిని యాద్ చేద్దాం చేసుకొని రేపటి నాడు పోటీ పరీక్షల్లో రేపొచ్చే జిల్లా డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి తెలంగాణలో జరుగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ మన సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ వాటి నుంచి కూడా రేపు పరీక్షల్లో వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా. వస్తాయా? మరి అనుకున్నప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి? మరి ఇప్పుడు నేను చెప్పేది తప్పుంటే నెల ఎప్పుడు చెప్పు లోపల కలిసి పబ్లిక్ సార్. ఎందుకంటే నేను సవరించుకుంటున్నాను, ఒక డాక్టర్ ఫాల్తు ఫాల్తున్నకి వచ్చి ఏదో ఓట్ల కోసం పదవి కోసం వచ్చినట్టు కాదు. ఇది నేను రాజకీయాలకు రాకపోతే కొనుక్కోలేదు, ఇది నేను రాజకీయాలకు రాకలో ఉంటుంది. కాబట్టి మీకోసం రాలేదు, వచ్చి మీకోసం ఉంటుంది. అందుకోసం మీరు చదువుకున్నారు కాబట్టి తప్పేదో తప్పేదో నాకు మెసేజ్ ఇచ్చాను సార్, మీకు ఇవ్వడం రాలేదు. కానీ నేను ఈ సందర్భంలో మీకు కూడా వేస్తాను. మీకు ఒక తండ్రి లేకపోవాలి, నా మొన్న మొన్నటి పుట్టింది అర్థం తండ్రి లేకపోవాలి. అందుకోసమనే జగిత్యాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలని చెప్పి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి వారిన ఉప్పుల ఈశ్వరుడు గారికి పోతే కొత్త జిల్లాలు వస్తే ముఖ్యంగా మా కౌసలంలో గెలవాలి. కొత్త జిల్లాలు అయితే మొట్టమొదటి ఎస్సీ స్టడీ సర్కిల్ జగిత్యాలకే ఇచ్చిన ఘనత మనది, మా మంత్రి గారికి ధన్యవాదాలు. రెండవది గంగల కమలాకర్ గారు, నేను పదే పదే కోరితే బుర్రా వెంకటేశ్వర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉమ్మడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఇంకా ఏర్పడ్డా కానీ ఏకైక బీసీ స్టడీ సర్కిల్ ముందుగా వచ్చింది మనది అని చెప్పి అది మీకోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రతిపదికన చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరందరూ విద్యార్థులు విద్యార్థులు మీకు తెలుసు ప్రగతి ఉన్నది, దాని ద్వారా గతంలో ఉన్న విద్యుత్ ఉద్యోగస్తులు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు అంటే కార్మికులు అన్న వాళ్ళు టీచర్లను చేయడం కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఈ రకంగా ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం, వాళ్ళకు మంచి గౌరవప్రదమైన జీతాలు ఇచ్చారు. చాలా మంది మాట్లాడుతుంటారు ఏం చేసింది
నోటిఫికేషన్ తోటి ఒక వైద్య రంగంలో అతి ముఖ్యమైన రంగం వైద్య రంగం 13,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి కాదా అని ఈ రోజు దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఆ 1000 గురుకుల పాఠశాలలో రెగ్యులర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ అన్ యావరేజ్ దాదాపు 30 మంది బోధన బోధనేతర సిబ్బందులు కలిపి ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు కాదా అని ఫాలో అవుతారు విద్యుత్ రంగంలో ఎంతో మంది టెంపరరీగా ఉన్న వాళ్ళలో 24,000 మందిని ఒకే ఒక్కసారి రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసింది కేసీఆర్ గారు మీరు చూసారు ఇవాళ 12,609,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని మళ్ళీ సందర్భంగా పెడతారు ఎక్కడ నిలిచిందా వాళ్ళ జీతాలు 15,000 నుంచి స్టార్ట్ చేసి 2 సంవత్సరాల తర్వాత ఉంది 29,000 చేసిన ఘనత కేసీఆర్ గారు ఈ రకంగా దాదాపు 18,000 పోలీస్ ఉద్యోగాలు కావచ్చు హోంగార్డులకు 3,500 జీతాలు ఉండేవి 18,000 రూపాయల జీతాలు లేవు వాళ్ళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం అదేవిధంగా పెన్షనర్స్ పిల్లలు మీరు ఎవరందరూ కావచ్చు చూడండి మీరు కరోనా సందర్భంలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఎవరందరూ కావచ్చు 2,000 రూపాయలు ఇచ్చి 25 కిలోలు ఇచ్చిన బియ్యం ఇచ్చింది ఎక్కడ ఉందా చరిత్ర ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చింది ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలను నడుపుతూ ఇవాళ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పన కల్పించడానికి హైదరాబాద్లో ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ కొత్త కొత్త కంపెనీలు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం కలిగి చాలా టాప్ కంపెనీస్ హైదరాబాద్ తీసుకొచ్చి 12,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలో కల్పించిన ఘనత కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని చెప్తా తెలియజేస్తాం ఇవన్నీ మీరు నేను కూర్చొని ఏదో పల్లెటూళ్ళ అన్నారంతో మాట్లాడతారు మీరందరూ కూడా విద్యావంతులు అందులోన పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం చాలా మటుకు జనరల్ నాలెడ్జ్ విషయంలో కావచ్చు వివిధ రంగాలలో మీరు చాలా చదువుతూ ఉంటారు మీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే పత్రికలు కూడా చదువుతారు అందులో ప్రభుత్వ పక్షాన రాసేటువంటి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రభుత్వ పక్షాన రాసే